అన్నమాట సింపుల్గా రాయడానికి ఉంటుంది. ఒక 15 పాయింట్స్ అయినా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతవరకు 10 పాయింట్లు చెప్తున్నాం. ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి, అలా మనం కొన్ని చెప్పుకున్నాం అన్నమాట. సో ట్రైకోగ్రామా అనేది ఒక కందిరీగలని, అవి మనకి మేలు చేసే పురుగులని, మనకి హాని చేసేటువంటి కీటకాలను అవి చంపుతాయని మనం తెలుసుకున్నాం అన్నమాట. సో అవి 20,000 చొప్పున విడుదల చేయాలి. అది దాన్ని డోస్ 20,000 కార్డుల రూపంలో రబిస్తే ఆ కార్డులని ట్రైకో కార్డులు అని అంటారు అన్నమాట. ట్రైకో కార్డులు అని అంటారు. సో ఈ ట్రైకో కార్డులు మనం పొలంలో తీసుకెళ్ళి ఆకులకి అక్కడక్కడ పిన్ చేస్తాం. పిన్ చేయడమే మన స్టాప్లర్ తీసుకెళ్ళి పిన్ చేయడమే అనమాట. పిన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతాయంటే దాంట్లో ఉండేటువంటి గుడ్ల నుంచి లార్వాలు బయటకు వచ్చి ఆ లార్వాలు మనకి ఏ పురుగులు అయితే నష్టం కలిగిస్తున్నాయో ఆ పురుగుల్ని చంపుతాయి అన్నమాట. తినేస్తుండే ఆహారం దానికి అలా అనమాట. ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. మేలు చేసే పురుగులు ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి. అక్షింతల పురుగులు అని ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి సాలీళ్ళు, అలాగే కొన్ని రకాలైనటువంటి కందిరీగలు అనమాట. చిన్న చిన్న కందిరీగలు, మనం పెద్దగా చూసేటువంటి కందిరీగలు కాదు, చిన్నగా ఉండేటువంటి కొన్ని కందిరీగలు, అవే ఈ ట్రైకోగ్రామా. సో ఇలాంటివన్నీ కూడా మనకి మిత్ర పురుగుల్లాగా ఉంటుంటాయి అన్నమాట. అందుకే మనం ఏంటంటే మిత్రులు, ఫ్రెండ్స్ అంటాం అన్నమాట. మిత్ర పురుగులు అని మనం వాటిని పిలుస్తుంటాం, మనకి ఫ్రెండ్స్. అలాగే దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఏంటంటే సహజ శత్రువులు అని. న్యాచురల్గా ఉండేటువంటి ఎనిమీస్ అనమాట వాటికి, సహజ శత్రువులు వాటికి. మిత్ర పురుగులు మనకి ఒకదానికి రెండు రకాలైనటువంటి పేర్లు అనమాట. మనకి హెల్ప్ చేస్తుండే కాబట్టి అవన్నీ వాటన్నిటిని కూడా మనం ఏమన్నా ఉంటే మిత్ర పురుగులని పిలుస్తున్నాం. సో ఇలాగా అనుకుంటాం. ఈ ట్రైకోగ్రామా కూడా ఒక రకమైనటువంటి మిత్ర పురుగులు కాబట్టి వాటిని విడుదల చేసి పురుగులను చంపడం. సో పాతకాలం పద్ధతుల్లోకే మళ్ళీ మనం వచ్చేస్తుంటాం అన్నమాట. పాత పద్ధతుల్లోకే, ఇంతకు ముందు రోజుల్లో మందులేవి కొట్టేవారు కాదు, రసాయనాలు ఏమి వాడేవారు కాదు, కాబట్టి ఏదో అలా జరిగిపోతుండేది అనమాట. సో మా మేలు చేసే పురుగులు, హాని చేసే పురుగులు రెండింటికి రెండు ఫైటింగ్ చేసుకుని దాన్ని బట్టి దానికి ఉండేటువంటి పాపులేషన్ బట్టి జరుగుతుండేవన్నమాట. ఒకవేళ మరింత ఎక్కువగా పాపులేషన్ ఎక్కువైపోయి ఉండేటట్టయితే అప్పుడు ఏదైనా తెగుళ్ళు లాంటివి వస్తే కొంచెం దిగుబడులు తగ్గుతూ ఉండేవన్నమాట. దానికోసం ప్రత్యేకంగా వీళ్ళు రైతులు కానీ ఏం చేసేవాళ్ళేమీ కాదు. సో ఇది జరిగేది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే అలాగే న్యాచురల్గా ఉండేటువంటి పురుగుల్ని మళ్ళీ ఇప్పుడు మనం తయారు చేసుకుని వాటిని డెవలప్ చేసుకుని మళ్ళీ పొలాల్లో వాటిని విడుదల చేస్తున్నాం అన్నమాట. ట్రైకో కార్డులు అని అంటారు. వాటికి కొన్ని పరిశోధనా స్థానాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ పరాన్నజీవులు తాలూకు పరాన్నజీవులు లేదా బదనికులు అనేవి డెవలప్ చేయడానికి కొన్ని పరిశోధనా స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే సోంపేట దగ్గర, శ్రీకాకుళం జిల్లాలో సోంపేట దగ్గర, అలాగే ఈస్ట్ గోదావరిలో చూస్తే అంబాజీపేట దగ్గర ఉన్నాయన్నమాట పరిశోధన స్థానాలు. దానికోసం ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రైకో కార్డులు అనేవి మనకి సప్లై చేస్తుంటారు అన్నమాట. ఈ కొబ్బరి చెట్లు ఇలాంటి వాటిలో ఏంటంటే మనం స్ప్రేయింగ్ చేయడానికి ఎక్కడో పెద్దగా పొడవున పైన ఉంటాయన్నమాట. ఆకుల మీద ఏదైనా పురుగు వచ్చిందనుకోండి కింద నుంచి స్ప్రేయింగ్ చేయాలంటే అంత పైకి మనం చేయలేము. కొబ్బరి చెట్లు పెద్దగా ఉంటాయి కదా, మరి ఆకుల మీద ఏదైనా పురుగులు వస్తే. సో అటువంటిప్పుడు ఏం చేయమంటారంటే మనం స్ప్రేయింగ్ చేయడానికి వీలు పడదు, ఎందుకంటే అవి పొడవుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బదనికలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగించమని చెప్తుంటారన్నమాట. చెట్టు పైకి ఎక్కడం, అక్కడేమో నాలుగు కార్డులు పట్టుకెళ్ళి అక్కడ పిన్ చేసి వచ్చేయడమే. సో అందులో నుంచి వచ్చిన లార్వాలు ఏవైతే మనకి హాని చేసే ఉన్నాయో వాటిని తినేస్తాయి. సింపుల్గా చేసేటువంటి టెక్నిక్ అనమాట. సో సోంపేటలో ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు. అక్కడ సోంపేట చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఉద్దానం ఏరియా అంటారు. సో ఉద్దానం ఏరియాలో ఎక్కువగా ఈ మన ఈ కొబ్బరి పండించేటువంటి ఏరియా అనమాట. ఉద్దానం అంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ ఏరియాలో. సో ఆ ఏరియాలోనే ఎక్కువగా ఈ పురుగులు తెగుళ్ళు ఇలాంటివన్నీ రావడం వల్ల ఏంటంటే వాటికి స్ప్రేయింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటికి ఇంకో కొత్త పద్ధతి ఏంటంటే ఈ పరాన్నజీవుల్ని విడుదల చేయడం. పరాన్నజీవులు కార్డులు వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు, లేకపోతే కొంత ఏదో నామినల్గా కొంత డబ్బు పెట్టి అది తీస్తారు. చాలా తక్కువ ఖరీదు ఉంటాయి. సో అవి తీసుకుని వెళ్ళి ప్రతి చెట్టు దగ్గర వాటిని పిన్ చేస్తుండడమే, కొన్ని వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా చేసి దిగిపోతుండడమే అనమాట. సో అందులో వచ్చినటువంటి పురుగులే అసలు పురుగుల్ని చంపి అవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి. అందుకే ఆ పర్టికులర్ ఏరియాలో బదనికలు ఆ డెవలప్మెంట్ అన్నీ కూడా అక్కడ పెట్టారనమాట. బదనికి సంబంధించినటువంటి ఆ పరిశోధనా స్థానం అనుకోండి అక్కడ పెట్టారు. అలాగే ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంబాజీపేటలో కూడా అలాగే పెట్టారు. అంబాజీపేట అలాగే సోంపేట మనకి దగ్గరలో ఉండేటువంటివి ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి.
ఇలా అన్నమాట. సో అవి మనకి దానికి సంబంధించి ఆ ఒరిజినల్ గా వాటి గురించి చెప్పుకునేటప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాం. ఈ బదనికులు లేకపోతే పరాన్నజీవులు అంటే ఏంటి, బదనికులు అంటే ఏంటి, పరాన్న బుక్కులు అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న తేడాలతో ఉన్నాయన్నమాట. మీకు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పడం జరుగుద్ది. వీళ్ళకి అన్ని కూడా తెలుసు. సో ఇవి మనకి మేలు చేసే పురుగులు లేదా మిత్ర పురుగుల గురించి. తర్వాత చూడండి 11వ పాయింట్లో, పొలం గట్ల పైన ఉండే గడ్డి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేస్తుండాలి. నిన్నే చెప్పాను నేను, పొలం గట్ల మీద ఎప్పుడు కూడా ఎటువంటి గడ్డి ఉండడానికి లేదు. ఎప్పటికప్పుడు వాటిని ఏం చేయాలన్నమాట, తీసి కోసేస్తుండాలి. ఎప్పుడు గట్లు శుభ్రంగా ఉండాలి. గట్లు శుభ్రంగా లేకపోతే వచ్చేటువంటి తెగులేంటి, ఏదో ఒక తెగులు చెప్పేయకూడదు. అర్థమైందా, వరి పంటలో బూడి తెగులేంటి, ఇప్పుడు వరి పొలంలో బూడి తెగులేని బాబు. వాంపొడ తెగులు గురించి నేను చెప్పానా, మరి ఏవో వింటుంటారనమాట. సో ఈ గట్లు శుభ్రంగా లేకపోతే ఇమీడియట్గా వచ్చేటువంటి తెగులు ఏంటంటే పొడ తెగులు, పాము పొడ తెగులు. అది ఎక్కడ గట్ల మీద స్టార్ట్ అయ్యి అలాగ పొలం మధ్యలోకి వెళ్ళిపోద్ది, నిన్న చెప్పుకున్నాం కదా. సో గట్ల ఎప్పుడైతే గట్ల మీద ఈ ఏంటది కలుపు గడ్డి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో అక్కడి నుంచి అది స్టార్ట్ అవుద్ది అనమాట. అందువల్ల ఏదైనా సరే, ఏ పంట మనం పండించినా సరే, ఏ గట్టు మీదైనా ఏ గట్టు అయినా సరే శుభ్రంగా ఉండాలి. ఇది ఎంటమాలజీలో మనకి ప్రతి పంటకి చెప్తుంటారు అనమాట, గట్లు శుభ్రంగా ఉంచాలి. మీరు ఏది ఏ కీటకం గురించి చెప్పినప్పుడైనా సరే ఇది దాన్ని వాడచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మనకి సంబంధ ఈ దశలు మనకు తెలుసు, గుడ్లు లార్వాలు ప్యూపాలు అలాగే రెక్కల పురుగులు ఇవి తెలుసు. మరి వాటికి ఏదో ఒక స్థావరం అనేది ఉండాలి కదా. సో ఈ స్థావరం అనేది ఏంటంటే పర్మనెంట్గా ఈ కలుపు మొక్కలే. ఇప్పుడు సీజన్ అయిపోతుంటుంది, ఖరీఫ్ అయిపోద్ది, అయిపోయిన వెంటనే మళ్ళీ రబీ వస్తుంటుంది. మరి ఖరీఫ్ అయిపోయి రబీ వచ్చినంత వరకు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే గట్ల మీద ఉండే కలుపు మొక్కలు, ఇంకా అలాగా ఎక్కడ కనపడినటువంటి ఆ పిచ్చి మొక్కలు, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా ఇవి స్థావరం ఏర్పాటు చేసుకుని కొన్ని రోజుల పాటు షెల్టర్ తీసుకుంటాయి అన్నమాట. అర్థమైందా, కొన్ని రోజుల పాటు ఒక దగ్గర ఉంటే అలా మళ్ళీ పంట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అవన్నీ వచ్చేసి పంట మీద దాడి చేస్తుంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏ పంట పండించినా ఏం చేసినా కూడా గట్లు ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. గట్లు చాలా శుభ్రంగా ఉంచాలన్నమాట, దాని మీద ఎటువంటి కలుపు మొక్కలు ఉండడానికి లేదు. గట్లు అంటే కేవలం గట్ల మీద తీసేసి చుట్టుపక్కలంతా వదిలేద్దాం అంటే కుదరదు. గట్లు దాని చుట్టుపక్కల పొలం మనం ఏదైతే పంట పండిస్తున్నామో ఆ పంట పండించేటువంటి చుట్టుపక్కల ఏరియా అంతా కూడా కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండాలి. అందుకే మనం ఏం చేస్తుంటాం, ఎప్పటికప్పుడు పారదీన్యం మొక్కలు పీకడం లేకపోతే కలుపు మొక్కలు ఉంటే అవన్నీ తీసేయండి, గట్లు శుభ్రం చేయండి, ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం కదా. దాంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ అదనమాట. దాని ఉద్దేశం ఏంటి, ఎప్పటికప్పుడు గట్లన్నీ గట్రా శుభ్రం చేసుకుని ఉండేటట్టు అయితే వీలైనంత వరకు మనకి పురుగులు పెడితే చాలా తక్కువగా ఉంటుంది. లేకపోతే ఏం జరుగుద్ది అనమాట, అవే స్థావరాలుగా పనిచేస్తాయి, వాటిలోనే మల్టిప్లై అవుతాయి. ఒక సీజన్కి ఒక సీజన్కి ఉధృతి బాగా పెరిగిపోద్ది, పంట నష్టం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మనకి జనరల్గా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు గట్ల మీద ఉండేటువంటి మొక్కలు ఇలాంటివన్నీ. ఈ మొక్కల్లో మనకి ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే పారదీన్యం. మీకు తీమని చెప్తుంటాం కదా, తీల్లోకి వెళ్ళిన తర్వాత పారదీన్యం అంతా కూడా తీసేయండి అని చెప్తుంటాం కదా. సో పారదీన్యం అంతా తీసేయండి అని మనం చెప్తామంటే దాని అర్థం ఏంటనమాట, పారదీన్యం మొక్కలు ప్రధానంగా అలా పనిచేస్తుంటాయి. పారదీన్యం మొక్కలు ప్రధానంగా వీటికి స్థావరాలుగా పనిచేస్తుంటాయి అనమాట. అనేక రకాల కీటకాలకి, అనేక శిలీంధ్రాలకి, వీటన్నిటికీ కూడా అవి స్థావరాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా పారదీన్యంని తీసేయమని చెప్తూ ఉంటాం. సో మనం కూడా రైతులకు ఎప్పుడైనా చెప్పినప్పుడు అలాగే చేయాలి. సో వరి పొలాలు చుట్టూ ఎక్కడున్నా సరే పారదీన్యం తీసేయాలి, గట్లన్నీ కూడా అశుభ్రంగా ఉంచాలి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది, ఇది అనేది అన్ని పంటలకి ఇదే వర్తిస్తుంది అన్నమాట. అర్థమైందా, సో అది పొలం గట్లపైన గడ్డి కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేస్తుండాలి. లేకపోతే పాంపొడ తెగులు, ఇంకా రకరకాలైనటువంటి ఇతర తెగుళ్ళు, ఇంకా మనం చెప్పుకున్న పురుగులు ఇలాంటివన్నీ కూడా ఇమీడియట్గా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మురుగునీరు బయట తీయడం ద్వారా పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చు. ఎప్పటికప్పుడు నీటి యాజమాన్యం చెప్పుకున్నాం కదా, వీలైనంత వరకు కొన్ని రోజుల తర్వాత నీటిని తీసి మళ్ళీ కొత్తగా నీరు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఈ మురుగునీరుని ఎలా మనం మెయింటైన్ చేసేటట్టయితే ఇలాగ చాలా రకాలైన పురుగులన్నీ బాగా పెరిగేటువంటి పరిస్థితి మనకి ఉంటుంది. వీలైనంత వరకు చాలా సందర్భాల్లో నేను కీటకాల గురించి చెప్పినట్టు కూడా చెప్పుకున్నాం, కొన్ని లీఫ్ రోలర్ లేకపోతే ఆకు చుట్టు పురుగు చెప్పినప్పుడు చెప్పుకున్నాం కదా, ఏంటి అవన్నీ కూడా గొట్టాలుగా చుట్టుకుని నీటిలో తేలియాడితే వెళ్ళిపోతుంటాయి, నీరు బయటకు తీసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగా
మనం ఎప్పుడైతే ఈ విధంగా నీటిని కొన్ని సందర్భాల్లో వారానికో లేదా 10 రోజులకు ఒకసారి తీసేసి కొత్త నీరు మనం పెడుతూ ఉంటామో వీలైనంత వరకు ఈ తెగుళ్ళన్నీ రావడం లేకపోతే పురుగులన్నీ రావడం తగ్గిపోతుంది. అది కూడా ఒక కంట్రోల్ మెజర్ అన్నమాట, నీటి యాజమాన్యం అంటుంటాం. అలాగని నీరు తీసి కంప్లీట్గా ఎండబెట్టేసి అన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. వరి మొక్క ఎప్పుడు కూడా నీటిలో పెరిగేటటువంటి పంట. అది నత్రజని ఎరువులు. ఎన్ ఎరువులు అంటే ఏంటి? అక్కడ నత్రజని ఎరువులు సిఫార్సుకు మించి ఎక్కువ వేయరాదు. ఈ వరి పంటలో మనకి ప్రధానంగా ఏం చేస్తుంటారంటే రైతులు ఎంత పెడితే అంత నత్రజని వాడేస్తుంటారు అన్నమాట. నత్రజని అనేది ఒక పోషకము. ఆ నత్రజని ఏ ఎరువులో లభిస్తుంది అని అంటే యూరియా. మనం యూరియా రూపంలో ఎక్కువగా వేస్తుంటాం అన్నమాట. యూరియాలో 46% ఉంటుంది. సో 100 కేజీలు బస్తా మనం వేసామంటే 100 కేజీలు అంటే 46 కేజీలు యూరియా నత్రజని బాగా ఉంటుంది అని అర్థం. యూరియా 100 కేజీలు అంటే 2 మూటలు అన్నమాట. 2 మూటలు యూరియా తీసుకొచ్చి మనం వేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో 46 కిలోల నత్రజని ఉంటుంది. ఆ నత్రజని కోసం మనం వేస్తాం అన్నమాట. నత్రజని తెలుసా, అది నైట్రోజన్ లేదా నత్రజని అంట. అంటే మొక్కలకి బాగా అవసరమయ్యేటువంటి పోషకాలు ఇవన్నీ కూడా. నత్రజని, భాస్వరము, పొటాష్. మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది అన్నమాట, ఎన్పికే అంటాం. ఎన్పికే మనకి ఇప్పుడు ఐడి నెంబర్ ఎలా అయితే ఉందో దీంట్లో కూడా మనకి ఏంటంటే మొక్కలకు సంబంధించినంత వరకు ఎన్పికే అంటాం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో నత్రజని, భాస్వరము, పొటాషియం అన్నమాట. సో దీన్ని బట్టి మనం తెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎంత నత్రజని కావాలి, ఎంత భాస్వరం కావాలి, ఎంత పొటాష్ కావాలనేది ఆ ఈక్వేషన్ బట్టి మనకి సాధారణంగా తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి పంటకి కూడా మనకి ఎలా చేశారంటే ఇన్ని కిలోలు నత్రజని వేయాలి అని ఒక రూల్స్ పెట్టారన్నమాట. మనకి ఆ విధంగా పెట్టారు, ఇన్ని కిలోల నత్రజని వాడాలి, అలాగే ఇన్ని కిలోల భాస్వరం వాడాలి, అలాగే ఇన్ని కిలోల పొటాష్ అంతే వాడాలి. మనకి ఏదైతే రికమెండేషన్ ఇచ్చారో ఆ రికమెండేషన్ ప్రకారమే వాడాలన్నమాట. దానికన్నా ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. దీనికోసం సైంటిస్టులు ఏం చేస్తారంటే ఎన్నో ప్రయోగాలు చేస్తారనమాట. ముందు సపోజ్ ఒక 10 కిలోలు వేశారనుకో, 10 కిలోలకి ఎలా రిజల్ట్ ఉంది అనే చూసి 11 కిలోలు వేస్తారు, 12 కిలోలు వేస్తారు, అలాగ 15 కిలోలు, అలాగ ఒక 20 కిలోల వరకు టెస్టులు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఏ ఎరువు దగ్గర, ఏ ఎరువు మోతాదు దగ్గర మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది అనే దాన్ని అంతా కూడా ఎనాలిసిస్ చేస్తారనమాట. ఒక సీజన్, 2 సీజన్లు, 3 సీజన్లు అలాగ రాసుకుంటారు డేటా. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ సీజన్ దగ్గర, ఒక పర్టికులర్ డోస్ దగ్గర ఏంటంటే ఎక్కువ దిగుబడి అనేది కనిపిస్తుంటుంది అన్నమాట. అంటే ఏదైనా సరే మనకు అవసరమైనంత వరకు మాత్రమే తీసుకోవాలి. అవసరం కానంత వరకు ఎక్సెస్ మనం ఏం తీసుకున్నా సరే మన శరీరానికి కూడా ఉపయోగపడదు, మనకి కూడా ఏ విధంగా ఉపయోగపడదు. కాబట్టి ఏంటన్నమాట, ఎప్పుడు ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఈ నత్రజని కూడా అలాగే చేయాలి. నత్రజని ఒక 2 బస్తాలు వేయాలి, లేకపోతే 46 కిలోలు నత్రజని వేయాలి అని మన రికమెండేషన్ అనుకోండి. 2 వేయాలి. 2 కంటే తక్కువ వేస్తేనేమో షార్టేజ్ అవుతుంది, షార్టేజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మొక్క పెరగదు, మొక్క పెరుగుదల ఉండదు. అలా కాకుండా 2 చెప్పారు, మీరు 4 వేశారు అనుకోండి, 2 చెప్పినప్పుడు మీరు 4 వేస్తే ఏమవుతుందంటే అప్పుడు అది ఎక్సెస్ అనమాట, ఉపయోగం లేదు. మనకి ఎక్కువ వేశారు కాబట్టి అదేమి మా మొక్కలకి ఏమి ఉపయోగపడదు. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటి మొక్క, మన వరి మొక్క వేసామంటే వరి నాటేమంటే దేనికోసం నాటుతున్నాం? గింజలు కావాలి మనకి, గింజలు కావాలి. అలాగే కాకుండా మన ఊరికే నైట్రోజనే బాగా మొక్క పెరుగుతుంది కదా అని చెప్పి ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ వేసామనుకోండి, గింజ ఏర్పడడం లేట్ అయిపోద్ది అనమాట. గింజ తొందరగా ఏర్పడదు, ఊరికే పొలం పెరిగిపోతూ ఉంటుంది. వరి పొలం ఎంత ఉంటుంది మనకు కొంతవరకు ఐడియా ఉంటుంది. అలా కాకుండా ఊరికే నత్రజని ఒకటి అలా కంటిన్యూ చేస్తున్నారనుకోండి, చేను ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఇంకా చేను ఎప్పుడైతే అంత పెరిగిపోతుందో మన కీటకాలన్నీ రెడీగా ఉంటాయి, వాటికి అదే కదా కావాలి. పిలక దశలో వచ్చే కీటకాలు, పొట్ట దశలో వచ్చేవి, చిరుపొట్ట దశలో వచ్చేవి, తర్వాత గింజ ఏర్పడే దశలో వచ్చేవి, ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయన్నమాట కీటకాలు. ఎందుకు? వాటికి ఆహారం కావాలి కాబట్టి. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ కీటకాలన్నీ కూడా రెడీగా ఉంటాయి కాబట్టి వాటికి మనం ఆహారం అందించకూడదు. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడైతే అధిక మోతాదులో నత్రజని మనం ఉపయోగిస్తున్నామో ఈ అనేక రకాల శిలీంధ్రాలు రావడానికి, అనేక రకాలైనటువంటి తెగుళ్ళు రావడానికి 100% ఛాన్సులు ఎక్కువ ఉంటాయన్నమాట. అందువల్ల దానికి ఎంత మనం వేస్తామో అంతే, ఎంత మనం రికమెండేషన్ ఉందో దాని ప్రకారమే మనం వేయాలి. కాబట్టి మనకి నత్రజని ఎంత వేయండి అని మనకి రికమెండేషన్ ఇస్తారు.
సో ఎంతైతే రికమెండ్ చేశారో అంత మోతాదే మాత్రం వేయాలి. అంతకని ఎక్కువ వేస్తే మనం ఎన్ని కీటకాలు అయితే చదువుకున్నామో ఈ కీటకాలన్నీ దాని మీద వచ్చి అటాక్ చేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అంటే మామూలుగా రెగ్యులర్గా వచ్చేదానికంటే కూడా ఎక్కువ రెట్లు ఎక్కువగా వచ్చి పంటని నష్టపరుస్తూ ఉంటాయి. సో నత్రజని ఎరువుల్ని సిఫార్సు నుంచి ఎప్పుడు ఎక్కువ వేయరాదు. ఎందుకు వేయరాదు అంటే అదే కారణం అనమాట. ఊరికే పంట పెరుగుద్ది, అది కీటకాలన్నీ కీటకాలకు ఆహారం కావాలి కదా. ఆకుల్ని గోకి తింటాయి కొన్ని, కొన్నేమో ఆకుల్ని కటింగ్ చేస్తాయి, కొన్నేమో అందులో ఉండే రసాన్ని పీల్చుకుంటాయి, ఇలా అనమాట. వాటికి మనం అంత బాగా పెరిగినంతగా బాగా పెరిగిందనుకోండి, పెరిగిన తర్వాత డైరెక్ట్గా మనం అన్నీ అందించినట్టు అనమాట. డైరెక్ట్గా దానికి అంతా అందించినట్టు లెక్క కీటకాలు అన్నిటికీ, అలాగే శిలీంధ్రాలు తెగులు రావడానికి అనుకూలంగా దానికి అందించినట్టు లెక్క. కాబట్టి మనం ఏం చేయాలంటే నత్రజని ఎరువులన్నీ కూడా సిఫార్సు మించి ఎప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు. సిఫార్సు మించి నత్రజని ఎరువుల్ని వేయకూడదు. ఎంతవరకు అయితే మనం నత్రజని రికమెండేషన్ చేశారో అంతవరకు మాత్రమే వేయాలి. అది మనం రైతులకి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు తెలియక రెండు వేస్తుంటారు, నాలుగు వేస్తుంటారు, ఊరికే చేను పెరుగుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే రైతుల్లో కూడా చాలా ఇది వచ్చిందనమాట, చాలా మోటివేట్ అయ్యారు రైతులు కూడా. ఇంత ముందు రోజుల్లో ఎక్కువగా నత్రజని వాడేస్తుండేవారు. సో నత్రజని వాడడం వల్ల ఏంటంటే పురుగులు వస్తుండడం, తెగులు రావడం, దానివల్ల దిగుబడి తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుండేవన్నమాట. సో ఇవన్నీ కూడా గ్రహించారు వాళ్ళు. ఇవన్నీ కూడా గ్రహించి ఇప్పుడు ఎంత మోతాదు అయితే వేయాలో అంతే వేస్తున్నారనమాట. సో నత్రజని వేస్తే చూడడానికి బాగా పెరిగిపోద్ది మొక్క. నత్రజని వేస్తున్న కొద్ది మొక్క పెరిగిపోద్ది అనమాట. బాగా పెరుగుతుంది కదా అనుకుంటే మనకి దానివల్ల కాదు కదా, ఊరికే గడ్డి కోసం వేస్తాం ఏంటి వరి పంట. గడ్డి బాగా పెరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే. అలా మొక్క చాలా హైట్ వస్తుంది, బాగా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, అంతా ఉండదు. కానీ దాని మీద విపరీతమైన తెగుళ్ళు పురుగులన్నీ వచ్చేస్తాయి వెంటనే. మనకేమి గింజలు ఏర్పడవు. సో వచ్చినటువంటి గింజలు కూడా చేతికి అందవు, ఇలాగ అయిపోద్ది అనమాట. అందువల్ల ఎంతైతే రికమెండ్ చేశారో అంత మోతాదులోనే మనం నత్రజని ఎరువులు వాడాలి. నత్రజని ఎరువులు ఏంటంటే యూరియా వాడుతుంటాము, యూరియా వాడతాము, దాన్నే సూటి ఎరువు అంటారు అనమాట యూరియా. సో యూరియాలో 46 కిలోల నత్రజని ఉంటుంది. యూరియా, నత్రజని ఇవన్నీ ఏంటి అనేది ముందు నుంచి క్లారిటీ పెట్టుకోవాలన్నమాట. యూరియా అనేది ఒక ఎరువు, నత్రజని అనేది ఒక పోషకం. పోషకం అని మనకు కూడా పోషకాలు అవసరం అలా అనుకుంటాం కదా, మన శరీరానికి కూడా ఎన్నో పోషకాలు అవసరం అలా అనుకుంటాం. మొక్కలకు కూడా అలాగే కొన్ని పోషకాలు అవసరం అవుతాయి. అందులో భాగంగానే ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ అవసరం అన్నట్టు వాటికి. సో ఆ పోషకాలు కావాలి అంటే దానికి సరిపడినటువంటి ఎరువులు వాడాలి. నత్రజని ఎరువులు, భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువులు, పొటాషియంకి సంబంధించినటువంటి ఎరువులు మనకి ఉపయోగిస్తుంటాం అన్నమాట. సో ఇవి మనం వాడుతూ ఉండాలి. ఎంత మోతాదులో అంటే మనకి ఏదైతే రికమెండ్ చేశారో ఆ మోతాదులో మాత్రమే మనం వాడాలి. అంతకంటే ఎక్కువ వాడితే ఏం జరుగుద్ది, అనేక రకాలైన కీటకాలు శిలీంధ్రాలు వచ్చి పంటల్ని నాశనం చేస్తే ఏమాత్రం కూడా దిగుబడి మనకి రాదన్నమాట. అది సో మైనస్ అయిపోద్ది, నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే క్రిమి సంహారక మందులు వాడాలి. మనకి ఈటీఎల్ తెలుసు కదా, ఈటీఎల్ అనే ఒక లిమిట్ ఉందన్నమాట. ఎకనామిక్ థ్రెషోల్డ్ లిమిట్ అనే ఒక లిమిట్ మనకు ఉంది, దాన్ని ఈటీఎల్ అని మనం చెప్పుకుంటున్నాం. సో ఒక లిమిట్ అనమాట, ఒక దుబ్బుకి రెండు పురుగులు, ప్రతి దుబ్బుకి రెండు రెండు పురుగులు ఉన్నాయి అని అంటే మనం వెంటనే కొట్టాలి. దుబ్బు ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక పురుగు కనిపించింది అనుకోండి, కొట్టని అవసరం లేదు. ఇలాగ మనకు ఒక లెక్కలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నాయో ఆ ఈటీఎల్ని బట్టి మనం ఎప్పుడు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా క్రిమి సంహారక మందులు అంటే పురుగు మందులు ఏవి కూడా వాడడానికి లేదు. ఊరికి మందులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం వాడేయడానికి లేదనమాట. ఏం చేయాలి, అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి. ఈటీఎల్ చూసుకొని ఈటీఎల్ లిమిట్ దాటుతున్నాయి అంటేనే వాడాలి మనం, లేకపోతే ఎలా పెడతాలో కొట్టేయడానికి లేదనమాట. సో ముందు జాగ్రత్తగా కొట్టేద్దాము, లేదా ఇవన్నీ అవసరం లేదు. అదొకటి. పిచికారీ చేయడానికి నాప్సాక్ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్నే వాడాలి. స్ప్రేయర్లు ఉన్నాయి మనకి. నాప్సాక్ స్ప్రేయర్ అంటే భుజానికి వెనకాల వేసుకుని ఇలాగా చేతితో కొడుతూ చేస్తారు కదా స్ప్రేయింగ్, తెలుసా అది, చూడలేదా, దాన్నే నాప్సాక్ స్ప్రేయర్ అంటారు అనమాట. అది వాడమంటున్నారు లేదా పవర్ స్ప్రేయర్ వాడమంటున్నారు. పవర్ స్ప్రేయర్ అంటే దాన్ని స్టార్ట్ చేస్తాం అనమాట, మన దగ్గర ఉన్నాయి స్ప్రేయర్స్. సో మనం స్టార్ట్ చేయగానే దాంట్లో ఉండేటువంటి మోటార్ రన్ అవుతుంటుంది. మోటార్ రన్ అవుతుంది కానీ దాంట్లో మనం ఏదైతే మందు వేసామో ఆ మందు చాలా చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోద్ది అనమాట. మంచు, మంచు కంటే చిన్న ఇలా విడిపోద్ది. మంచు చూసారా ఎప్పుడైనా, మంచులో నడిచారా? దాంట్లో ఏంటి మనకు అవి మంచులో మనం వెళ్ళిపోతుంటే మన ముందున్న వాళ్ళే మనకు కనిపించరు. మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చిన్న కణాలు లాంటివి అలాగే పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట.
సో ఈ పురుగు మందుల్ని కూడా అంత చిన్న చిన్నపాటి కణాలుగా విడగొట్టేస్తాయి ఈ పవర్ స్ప్రేయర్లు. మనం స్ప్రే చేసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించేటట్టయితే మంచులాగా పడుతుంటుంది అనమాట, పొగ మంచులాగా అలా మనం స్ప్రే చేస్తుంటే స్ప్రే చేసిన బయటకు వచ్చే పోర్షన్ అంతా కూడా పొగ మంచులాగా పడుతుంటుంది అనమాట. ఆ పార్టికల్స్ ఎంత చిన్న చిన్నవి అయితే అంత ఎఫెక్టివ్గా మనకి మందు పనిచేస్తుందని. ఇక్కడ పార్టికల్స్ ఎంత చిన్న చిన్నవిగా ఉంటే మన మందు అనేది అంత ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుందని అర్థం అనమాట. సో అందువల్ల నాప్సాక్ స్ప్రేయర్ పర్వాలేదు, దాంతో కొంచెం కష్టపడి చేయాలి. అలాగే అది ఎలా కొట్టుకుంటూ చేయాలి, ఇప్పుడేమో బ్యాటరీ స్ప్రేయర్స్ వచ్చాయి కాబట్టి ఏంటంటే ఎవరు ఇలాగ చేతితో కొట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, అలా కొట్టాల్సిన అవసరం లేకుండానే మామూలుగా స్ప్రేయింగ్ అనేది చేసుకుంటున్నాం. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడం, స్ప్రేయింగ్ చేసుకోవడం చాలా బాగా పనిచేస్తున్నాయి అవి. అలాగే పవర్ స్ప్రేయర్లు, అవి కాకుండా పవర్ స్ప్రేయర్లు అనమాట, వాటిలో కూడా కొంచెం మనం పెట్రోల్ ఇలాంటివన్నీ ఉపయోగించి మనం వాటిని వాడుతుంటాం. సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ స్ప్రేయర్ క్వాలిటీ బాగుండాలని, స్ప్రేయర్ క్వాలిటీ బాగుండాలి, స్ప్రే చేసింది చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోవాలన్నమాట. అలా విడిపోయిన తర్వాత మనం స్ప్రే చేస్తేనే మనం పురుగు మీద లేకపోతే తెగులు గురించి ఏ మందు ఎలా స్ప్రే చేసినా సరే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, లేకపోతే ఎఫెక్టివ్గా పనిచేయ స్ప్రేయర్ సరిగ్గా లేదనుకోండి చేస్తాడు, కొడుతుంది కొట్టినట్టే దారుల దారుల కింద అలా చుక్కల చుక్కల కింద మందు పడిపోతుంది అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మందుకు డబ్బులు ఖర్చు పెడతాడు, అన్నీ అన్నిటికీ వెళ్తాడు, అన్నీ ఖర్చు పెడతాడు, కానీ స్ప్రే ఎఫెక్టివ్గా లేకపోతే ఎప్పుడు కూడా ఆ వేస్ట్ అయిపోయినట్టే మందు. ఊరికే మందు తీసుకెళ్ళి మొక్కల మీద వేసేయలేం కదా. ఇప్పుడు మనం మందు కలుపుతూ ఉంటాం, మందు ద్రావణాలన్నీ కూడా కలుపుతూ ఉంటాం, కలిపి ఒక్కో మొక్క మీద కొద్ది కొద్దిగా వేసుకుని వెళ్ళిపోగలం ఏంటి. అలా వేయకూడదు, అలా వేస్తే ఏం జరుగుద్ది, మొక్కలు చనిపోతాయి, ఆ కాన్సన్ట్రేషన్కి మొక్కలు చనిపోతాయి అనమాట. సో అందు కాకుండా మనం ఏం చేస్తామంటే స్ప్రేయర్లో వేసుకుని వాటిని చిన్న చిన్న కణాలుగా, మన మందు ద్రావణం ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న కణాలుగా విడగొట్టి అప్పుడు వాటిని అలా ఒక పొగ మంచు లాంటి దాన్ని మొక్కల మీద అలా వేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట, అదే స్ప్రేయింగ్. అప్పుడేమవుతుంది ఆ చిన్న చిన్న కణాలు మొక్కకు సంబంధించినంత వరకు ప్రతి భాగంలోనూ కూడా అవి బాగా టచ్ అయ్యి అక్కడ ఉండే కీటకాలు కానీ తెగుళ్ళు కానీ వాటిని నివారించడానికి ఉపయోగపడతాయి అనమాట. సో అందుకే ఇక్కడ పర్టికులర్గా పాయింట్ మెన్షన్ చేశారు ఏంటంటే పిచికారి చేయడానికి నాప్సాక్ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్ని మాత్రమే ఉపయోగించండి అని అన్నారు. మామూలు డబ్బా స్ప్రేయర్లు ఉంటాయి అనమాట చాలా వరకు, అలాంటివి అయితే వాడితే సరైనటువంటి రిజల్ట్ అనేది ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఇంకా దానికి సంబంధించి ఇంకేంటంటే ఇంకొక రెండు పాయింట్లు అందులో యాడ్ చేసుకోండి, 15కి ఇంకా కొన్ని యాడ్ చేయండి. సమగ్ర నివారణ పద్ధతుల ద్వారా 16 సమగ్ర నివారణ పద్ధతుల ద్వారా సమగ్ర నివారణ పద్ధతుల ద్వారా సామూహికంగా ఎలుకలను నివారించుట, వరి పంటలో అదొక పెద్ద సమస్య అన్నమాట, ఎలుకలను నివారించుట ఇంకో పాయింట్ ఏంటంటే 16 అంటే 17 వృక్ష సంబంధమైన వేప గింజల కషాయం వేప నూనె మొదలైనవి వాడుట. తర్వాత పాయింట్ ఏంటంటే ఇంకో పాయింట్ 15, 16, 18 కర్ర పచ్చి మీదనే దుబ్బులను నేల మట్టానికి కోయాలి.
సో ఎప్పుడైతే కోతలు జరుగుతుండే కదా, కోతలు జరిగేటప్పుడు ఆ పచ్చిగా ఉండేటప్పుడే మన మళ్ళీ సగం కోసి తర్వాత దుబ్బుని ఇంకోసారి నేల మట్టాన్ని కోసి అవన్నీ కాకుండా ఎప్పుడైతే మనం కోత జరుపుతుంటామో ఆ కోత జరిపేటప్పుడే నేల మట్టాన్ని కొయ్యాలి. ఎప్పుడు కూడా వరి పంటలో ఎప్పుడు కూడా నేల మట్టానికల్లా కోసేయాలన్నమాట. అలా కోస్తేనే మనకి ఎలాంటి కీటకాలు కానీ తెగుళ్ళు కానీ వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నమాట. సో కర్ర పచ్చి మీదే దుబ్బుల్ని నేల మట్టానికి కొయ్యాలి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో దీనిలో ఎలుకలు కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య, ఎలుకలు అన్నమాట. ఈ వరి పంటలో ఎలుకలు అనేవి చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఇవి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంటాయి అన్నమాట. ఇవి ఎలుకలు కూడా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంటాయి. సో దానికి ఎక్కడైనా ఒక దగ్గర రాయండి, దీనికి ఏదైనా నోట్స్ పెట్టారా? ఇప్పుడు రెగ్యులర్గా నోట్స్ రాస్తున్నారా? మన లెక్చర్స్ అయిపోగానే దాంట్లో రాసిస్తుండాలి. ఓకే, అది కాకుండా ఒక చిన్న నోట్స్ ఒకటి పెట్టుకోండి. మనం రెగ్యులర్గా మీరు రాసే నోట్స్ ఒకటి, ఒకటి ఏంటంటే అడిషనల్గా ఒక పెట్టండి. ఇంపార్టెంట్ విషయాలు, మనకి దీంట్లో ఏమైనా లేనటువంటి విషయాలు ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు దాంట్లో నోట్ చేసుకోవడానికి వేరే బుక్ కూడా పెట్టుకోవాలన్నమాట చిన్నది. ఇప్పుడు ఎలకలు ఉన్నాయి, ఎలకల గురించి మనకి దీంట్లో లేదు, మనకి ఒరిజినల్గా ఎలకలు ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది అన్నమాట. సో అలాంటివన్నీ ఉండేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడానికి ఒక బుక్ పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఒక పాయింట్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా మీరేమీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం రాయొద్దు. ఒక చిన్న బుక్ మాత్రం పెట్టండి, మనకి దీంట్లో లేనటువంటివి ఏదైనా మనం చెప్పుకునేటప్పుడు దాంట్లో నోట్ చేసుకోవడానికి ఉంటుంది. క్లాస్లో ఏదైనా మీరు ఏదైనా రాయండి అని చెప్తే అవన్నీ రాసుకోవడానికి ఒక బుక్ ఉండాలన్నమాట. సో దీనికి ఒక నోట్స్ ఎలాగ మెయింటైన్ చేస్తుంటారు, ఏదైతే మనం క్లాస్లో చెప్తున్నా అవన్నీ తీసుకునేళ్ళి రాస్తూ ఉంటారు. క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఏదైనా ముఖ్యమైన విషయాలు ఏమైనా చెప్పినప్పుడు రాసుకోమనేటప్పుడు ఆ విషయాలను రాసుకోవడానికి ఒక చిన్న బుక్ కూడా పెట్టుకోండి. అర్థమైందా? సో ఇది వరి పంటకు సంబంధించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వరి పంటకు సంబంధించినంత వరకు ప్రతి లైన్ టు లైన్ అంతే ఇంపార్టెంటే. ఈ 10 పేజీలో 12 పేజీలో ఉంది కాబట్టి అన్నీ ఇప్పటి నుంచే జాగ్రత్తగా చదువుకుని రెడీగా ఉంటే దాంట్లో నుంచే మనకు అన్ని ప్రశ్నలు మ్యాక్సిమం వస్తుంటాయి అన్నమాట. ఎక్కువ ప్రశ్నలు దాని నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దీన్ని వరి పంట చాలా ఇంపార్టెంట్గా చదువుకోండి. ఎందుకంటే మన ప్రధానమైనటువంటి పంట వరి కాబట్టి ఎక్కువ ప్రశ్నలు దాని నుంచి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిఏ డిఎస్సి అందరికీ కూడా.